వరాలు ఇస్తారా ఏమీ ఇయ్యరు వరాలు ఇయ్యరు ఏమీ ఇయ్యరు చూడండి మనకు మనకు సున్నాలు పెడతారు అన్ని వరాలు ఇస్తారా ప్రైవేటీకరణపైన మునుముందుకే ప్రైవేటీకరణ మటుకు ఆపే ప్రసక్తే లేదు దేశం మొత్తం ప్రైవేటీకరణ చేయాలి తీసుకుపోయి అంతా గుజరాత్ వంశతలో పెట్టాలి ఆ పరిమితుల మధ్య నిర్మల కసరత్తు రేపే సమర్పణ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఆర్థిక సర్వే కేంద్ర బడ్జెట్ పై అన్ని వర్గాల ప్రజల్లో భారీ అంచనాలు ఆకాంక్షలు ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తనకున్న పరిమితుల మేరకు ప్రతిపాదనలను తుదిరూపివ్వనున్నారు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించవచ్చనే ఇక్కడ అన్ని వర్గాల్లో ఉన్నది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పెద్దగా తాయిలాలు వినూత్న సంస్కరణల జోలికి వెళ్లకుండా ఆర్థిక మంత్రి కసరత్తు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి చేసే ప్రసంగంతో రెండు విడతల సమావేశాలకు నాంది పలుకుతుంది తొలి విడత ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు మలి విడత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 21-22 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు ఇవాళ ఖాళీ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది ఆర్థిక సర్వే ఉంటుంది రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు సో దానికి సంబంధించి ఏం చేస్తారు వరాలు ఇస్తారా ఏమేం చేస్తారు అనే దాని గురించి ఒక వార్త రాశారు సో వరాలు ఏమి ఇవ్వకపోవచ్చు ఈ ప్రైవేటీకరణ కూడా ఆపే ఆలోచన లేనట్టుంది ప్రైవేటీకరణ తోటి ముందుకు పోతారు కాబట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఉంచుకొని మరి ఎట్లా ఉంటుంది బడ్జెట్ అనేది చాలా మందిలో ఆసక్తి రేగుతున్నది ఇక ఈసారి జనాకర్షణ బడ్జెట్ నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కార్యకలాపాలు ఇక 2022-23 ఆర్థిక సర్వే నివేదిక సమర్పణ అభివృద్ధి రేటు 9% ఉంటుందని అంచనా రేపు ఉదయం నిర్మల బడ్జెట్ ప్రసంగం